సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది అన్న మోదీ. కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందినప్పటికీ ప్రస్తుతం కరోనా తుఫాను దేశాన్ని కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సహనానికి బాధలు తట్టుకునే శక్తికి సెకండ్ వేవ్ పరీక్ష పెడుతోందని అభిప్రాయపడ్డారు. ఆదివారం మన్ కీ బాత్ 76వ ప్రసంగంలో ప్రధాని మోదీ పూర్తిగా కరోనా మహమ్మారిపైన దృష్టి కేంద్రీకరించారు. కరోనాకు సంబంధించిన పలు అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కరోనాను జయించడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమన్నారు. ఈ సంక్షోభం నుంచి త్వరలోనే ప్రజలు బయటపడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మన సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులు ఎందరో మనల్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లారు. మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత మనమంతా ఎంతో ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. కానీ ఈ తుఫాను దేశాన్ని కుదిపేసింది అని మోదీ అన్నారు. అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, టీకాల విషయంలో వదంతులను నమ్మవద్దని కోరారు. రాష్ట్రాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారన్నారు. ఔషధ పరిశ్రమ, టీకా తయారీదారులు, ఆక్సిజన్ ఉత్పత్తిలో నిమగ్నమైన వారు, వైద్య రంగం పరిజ్ఞానం ఉన్నవారి తమ విలువైన సలహాలను ప్రభుత్వానికి అందజేశారన్నారు. ఈ విపత్కర సమయంలో ఈ యుద్ధంలో విజయం సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికృత సమాచారం పైన ఆధారపడాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. సమీపంలోని వైద్యుడు లేదా కుటుంబ వైద్యుడికి సంప్రదించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది వైద్యులు ప్రజలకు సమాచారం ఇస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. టీకా గురించి ఎలాంటి వదంతులు నమ్మొద్దు. ఉచిత వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు పంపాము. 45 ఏళ్లు పైబడిన వారు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కేంద్రం నుంచి 45 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతోంది. ఉచిత వ్యాక్సిన్ ప్రయోజనాలకు వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని నేను రాష్ట్రాలను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలకు ముందుకు తీసుకెళ్లడంతో భారత ప్రభుత్వం సర్వశక్తులా ఒడ్డొడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనాపై భారీ పోరాటం చేస్తున్నారు. వీరితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, అంబులెన్స్ డ్రైవర్లు వంటి ఫ్రంట్లైన్ కార్మికులు కూడా ఆపత్కాలంలో దేవుళ్లుగా పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. పౌరులుగా జీవితంలో సాధ్యమైనంత సమర్థవంతంగా మన విధులు నిర్వర్తిస్తాము. సంక్షోభం నుండి బయటపడిన తర్వాత మనం భవిష్యత్ మార్గంలో మరింత వేగంగా వెళ్తాం. ఈ కోరికతో మీ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మరోసారి కోరుతున్నాను. మనం పూర్తి జాగ్రత్తగా ఉండాలి. మందులు కూడా, కఠిన నియమాలు కూడా. ఈ మంత్రాన్ని మర్చిపోకండి. ఈ విపత్తు నుంచి త్వరలో బయటకు వస్తాం అని ప్రధాని ప్రసంగం ముగించారు.